అన్నమయ్య వెంకటాద్రి నృసింహుడు. పుష్యతి విశ్వమానుషకే మన్యురింద్రో మన్యురేవాస దేవో మన్యుర్హోతా వరుణో జాతవేదా మన్యుం విశగీలతే మానుషీర్యా పాహినో మన్యో తపసా సజోషా అభీహి మన్యో తపసస్తవీజాన్ తపసా యుజా విజయి శత్రూన్ అమిత్ర వృత్ర దస్యు చ విశ్వావసూన్యాభరాన్నా అభిభూత్యోజాస్వయంభూర్భామోభిమాదిషా విశ్వచర్షనిస్తూ నిస్సహవానస్మాస్వజ ప్రతరాసుభే. నరసింహయగ్రీవ హరే ప్రహ్లాదవత్సల నరసింహయగ్రీవ హరే ప్రహ్లాదవత్సల లోకాధార లోకాధార పరా సారస్వత క్షీర సముద్రంలో ఉదయించిన సంకీర్తనమణులెన్నో శ్రీరామ ఆంజనేయ కృష్ణ నృసింహాది దేవతలను అర్చించినవి ఉన్నవి. అన్నమయ్య వశం చేసుకున్న శ్రీ నృసింహ మంత్రం వీరితో పరమ మంత్రాలైన 32,000 సంకీర్తనలను వచింపచేసినది. అతడు రాముడైనా కృష్ణుడైనా ఆంజనేయుడైనా నృసింహుడైనా వెంకటముద్ర వేసుకోక తప్పదు. ఏ క్షేత్రంలో ఉన్నా ఏ తీర్థంలో వాసం చేసినా వెంకటాచలానికి రాక తప్పదు. లక్ష్మీ నృసింహుని స్వహస్తాల మీదుగా సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన శఠగోపయతుల వద్ద విశిష్టాద్వైత ధర్మ సూక్ష్మాలను తెలుసుకున్న అన్నమయ్య తన కీర్తనల్లో ఆ భావ కుసుమాలను వికసింపచేసినాడు. అహోబల మఠ స్థాపనాచార్యుడైన ఆ దొరముని హరికి తోడు నీడై సకల ప్రాణికోటికి నిలువ నీడ కల్పించినవాడు. అతడు ముక్తికి సోపానం, విరజను తరించడానికి నావ, లోకులకు జ్ఞానదీపం, పాపాలను కడిగి పరమాత్ముని సన్నిధి నిలిపే ఈ గురుదేవునికి శ్రీవైష్ణవులకు ప్రధానమైన 4 దివ్యక్షేత్రాలతో సంబంధం ఉన్నది. శ్రీరంగపతిని, కంచివరదుని, వెంకటాచలపతిని, అహోబల నృసింహుని మదిలో నిలుపుకొని మానవ కళ్యాణ యజ్ఞాలు నిర్వహించిన శఠగోపముని భక్త సులభుడు.